హలో వెల్కమ్ బ్యాక్ టు భవానీ శేఖర్ ఈరోజు నుంచి అయితే బ్లాగ్స్ డైలీ అయితే ఫిక్స్ అయినా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు ఇదైతే ముందు రోజు రాత్రి అప్పుడే మా ఆయన మార్కెట్కి పోయి వచ్చిండు ముందు రోజు రాత్రి అని అంటే ఈరోజు థర్స్డే అనమాట ఈ థర్స్డే నైట్ ట్వంటీ నైన్త్ ఫిఫ్త్ ట్వంటీ నైన్త్ నైట్ అనమాట మార్కెట్కి వెళ్ళి మా ఆయన మునకాయలు అయితే తీసుకొని వచ్చిండు మునకాయలే కాదు ఇంకో కొన్ని కూరగాయలు కూడా తీసుకొని వచ్చిండు ఏం రేపైతే మునకాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యి అంటే ఫ్రైడే మునకాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడ ముందు రోజే మునకాయలు కట్ చేసి అట్లా పక్కన ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అంత అన్హెల్తీ అని తెలుసు కానీ ఇంకా అలవాటు అయిపోయింది అట్లనే ఆ తర్వాత నైట్ ఇంకా చపాతీలు తిన్నాం కానీ ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ వాటర్ మిలో తింటా సరే అని నేనే కడ్ చేసినా ఆ తర్వాత మా ఆయన విడండి ఇప్పుడు తినడానికి రెడీ ఉన్నాడు అని అంటే నేను వీడియో తీస్తున్నా అని మా ఆయన రెండు బుక్కలు నాకు కూడా పెడుతున్నాడు నేను చెప్తున్నా వీడియో కోసం పెడుతున్నాడు అని అందుకని ఆ రెండు బుక్కల తర్వాత ఆ తర్వాత నాకు ఏం పెట్టలేదు లేండి ఇంకా మొత్తం నువ్వే తినావు నాకు ఏం పెట్టలేదు అని అంటే మళ్ళీ ఆ మిగిలిన తీసుకొని వచ్చి దాంట్లో నుంచి కావాలంటే ఇంకెక్ోాలంటే సరిపోయింది అని చెప్తున్నా ఇట్లా తిన్న తర్వాత అయితే ఇంకా పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లా చెద్దరు మరత పెట్టి ఆ తర్వాత బయటనైతే ఉడిచి చల్లినా కాకపోతే అదైతే వీడియో తీయలేదు రోజు వీడియోస్ తీస్తే అదొక అలవాటు అయిపోయి కంపల్సరీ అక్కడ వీడియో అనేది పెడతాము మేము నేను ఈ రోజు నుంచే ఫిక్స్ అయినా కాబట్టి డైలీ వీడియోస్ పెడతామని చెప్పి ఇంకా నాకు అసలు ఫోన్ గుర్తే లేదు అంత ఊడ్చి చల్లేసిన అయిపోయింది ఇట్లా చెద్దలు అంత పెట్టిన తర్వాత ఊడ్చిన తర్వాత నేనైతే బ్రష్ చేసేస్తా బ్ర బయట మాత్రమే ఊడుస్తా బయట ఉడిచి చల్లిన తర్వాత బ్రష్ చేస్తా బ్రష్ చేసిన తర్వాత కర్రీ ఒకవైపు కర్రీ ఇంకోవైపు పాలు పెట్టడం లేదంటే వాటర్ వేడి వాటర్ చేసుకోవడం అట్లా చేస్తాను ఇక్కడ పప్పు కోసం అయితే అన్ని రెడీ పెట్టినా చూడండి ఇక్కడ పాలు కావటం కూడా అయిపోయింది ఆ తర్వాత కాబట్టిన పాలను పక్కన పెట్టేసి ఇక్కడ హాట్ వాటర్ వాటర్ని వేడి చేస్తున్నాం ఈ రోజు నుంచే ఈరోజే ఫస్ట్ డే హెల్తీ వే ఆఫ్ లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి నేనైతే జనరల్గా లేచిన తర్వాత వెంటనే బ్రష్ చేసిన తర్వాత వెంటనే ఛాయ్ అనేది పడాలి కంపల్సరీ కడుపులా కానీ నేను ఈ మధ్య దాదాపు అంటే హెల్తీ వీడియోస్ చూస్తూ చూస్తూ నాకు అర్థమైంది ఏంది అని అంటే ముందైతే మనం లేచినాక వెంటనే ఒక హెల్తీ పదార్థం అనేది బాడీలోకి పోవాలి ఛాయ్ కానీ పాలు కానీ పోదు ఓకే మీకు అంత క్రేవింగ్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఇవి తాగిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా అవి తాగచ్చు అనేది అర్థమైంది అందుకే ఫస్ట్ వెంటనే ఈరోజే ఫస్ట్ డే రోజైతే ఇట్లయిన్ చేయము ఇంకా మా ఆయన అయితే హెల్తీగా తినడం చాలా ఇష్టము ఆయనకు అన్ని అలవాటు మంచిగా తినేస్తాడు కూడా పర్లేదు ఆయన ఇలా అలాంటివన్నీ కానీ నేను పఠించడమే కొంచెం కష్టం ఎందుకంటే మొత్తం జంక్ ఫుడ్ తినే నేను సడన్గా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ తప్పదు ఈ ఈరోజున్న సిచువేషన్లో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇట్లా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీ లీడ్ చేయడం కూడా కొంచెం బెటరే అట్లా అట్లా కాగబెట్టుకొని దాంట్లో నిమ్మకాయనైతే అయితే పిండుకొని ఇట్లా కూర్చొని కాసేపు తాగుతున్నాము అడుగుతున్న ఎట్లుంది టేస్ట్ తాగగలుగుతున్నాం అని ఆయన పర్లేదు బాగుందని చెప్పి తాగుతుండు నాకేమో కష్టం అనిపిస్తుంది అని తప్పదు కదా ఈరోజే ఫస్ట్ డే ఇంకా అలవాటు చేసుకోవాలి అని నా మైండ్ నేను మోటివేట్ చేసుకుంటున్నాను ఇంకా మేము హెల్తీ లక్ష్యాలంటే ఓ మొత్తం అల్ట్రా హెల్తీ అయితే ఏం ట్రై చేయట్లేదు ముందైతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుందామని ఫిక్స్ అయినాము ఇందాక చెప్పినాయి కదా ముందు మనకి పడి గడుపున అంటే లేచినాక వెంటనే కడుపులోకి వెళ్ళేవి అయితే కొంచెం హెల్తీగా న్యూట్రియన్స్ ఉన్నాయి అయితే బెటర్ ఎందుకంటే కడుపు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది వాటిని ఆ తర్వాత కొంచెం మీరు తినాలనుకునేది తింటే పర్లేదు అది అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి అని నాకు అర్థమైంది ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ మా ఆయన దానం కూడా అయిపోయింది నేను ఇంకా కష్టపడుతున్నాను అనమాట మేమైతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే స్కిప్ చేస్తున్నాం మధ్యాహ్నం రైస్ ఇంకా పప్పు నేను చూసిన అన్ని వీడియోస్లో పప్పు అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలని ఉంది కాబట్టి నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా పప్పుని వేయడానికి ఈరోజు కర్రీ అయితే మునక్కై పప్పు కదా ఇంకా పప్పు ఆ తాగేసిన తర్వాత అప్పుడు ఇల్లు ఉడుస్తా ఎందుకంటే కర్రీ చేయడానికి ముందు కట్ చేసుకున్నప్పుడు అవి ఇవి కింద పడతా ఉంటాయి ఉడిచిన తర్వాత మళ్ళీ పడితే మళ్ళీ మళ్ళీ ఉడవాలి ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదేమో ఫస్ట్ క్లీన్ చేసుకొని అందరు వేస్తారేమో అని నేనైతే ఇట్లా వేస్తాను ముందు కర్రీ వేసిన తర్వాత ఆ పడ్డాయన్ని ఊడ్చేస్తా చేస్తాను ఆ తర్వాత అప్పుడు బయటకు వెళ్ళి ముగ్గేస్తా ముగ్గు అనేది నేను ప్రశాంతంగా వేయాలంటే నాకు ఇష్టము అంటే ఎట్లాంటి హడవి లేదు అన్ని పర్లేకపోయినాక అందుకే నిదానంగా వేస్తా ఓ పెద్ద ఆర్టిస్ట్లా ఇక్కడ వేస్తా అని ఉన్న చిన్న బాల్కనీలో చిన్న ముగ్గు ఏదో వేసేస్తా పర్లేదు కొంచెం బాగానే వస్తుంది అయితే బాగానే వేస్తాయి ఏదైనా పూజలు ఉన్నప్పుడు రాయి ముగ్గుతో వేస్తా ఏం పూజలు లేనప్పుడు ఇట్లా చాక్పిస్తా నార్మల్గా గీసేస్తా అట్లా చిన్న ముగ్గేసిన తర్వాత ఇంకా లాస్ట్కి మొత్తం పనులన్న అయిపోయినాక అంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కాదు అదే ఆ పండ్లు అవి మా ఆయన జస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు మాత్రమే అవి అడ్జెస్టాము అంతకంటే ముందు నుంచి అడ్జెస్ట్ ఆయనకు నచ్చదు అది అడ్జస్ట్ పెట్టినా దానిపైన ఏదో ఈగనోదోమనో ఏదో ఒకటి ఉందని చెప్తాడు కాబట్టి జస్ట్ ముందు వెళ్ళే ముందు మాత్రమే అవి చేసుకొని తింటాము నేనైతే ఇన్ని రోజులు టిఫిన్ కూడా చేసేదాన్ని ఆ తర్వాత ఇట్లా ఏదో ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో ఫిక్స్ అయినా ఎంతో కొంత వెయిట్ తగ్గాలి కంపల్సరీ కాబట్టి ఫ్రూట్స్ ఒక్కసారి అయినా తిందాము మిగతా రెండు పూట్లు ఇట్లా తింటాం కదా అని చెప్పి ఇట్లా మోటివేట్ చేసుకుంటున్న మైండ్ని ఇట్ల పండ్లు అయితే తినేస్తున్నాం ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు ఆగి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ పండ్లు తినేస్తున్నాం ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి బోల్దోమే కార్యక్రమం పెట్టుకుంటా నేను ఇంకా అప్పుడు ఏముండదు కదా ఇంకా చేయాల్సినవి నన్ను అడిగితే హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరైతే అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నారో అంటే ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు వంట వంట నేర్చుకోవనవసరం అవసరం లేదు నన్ను అడిగితే ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్లో అసలు వంట ఏమి ఉంటుందండి ఉడికించినా తినడమే అంత హెల్తీ కాదు అని అంటారు ఫ్రై ఫ్రై చేసేవి తినడం ఇంకా అన్హెల్తీ ఉడికించేవి మాత్రమే తినాలి కాబట్టి ఉడకబెట్టడం ఈజీయే కొన్ని వాటర్ పెట్టేసి సాయంత్రం ఉడకబెడితే అయిపోతుంది హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకునే వాళ్ళకైతే వంట రానవసరం లేదు ఎందుకంటే మార్నింగ్ ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడమే ఏమైనా వెజిటేబుల్ జ్యూస్ తాగాలంటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని గ్రైండర్ కొట్టేయడమే మధ్యాహ్నం కనుక మీకు మరీ గ్రేవింగ్ ఉంటే పప్పుడు కట్టడం ఈజీయే ఆ తర్వాత ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే చిన్న చపాతి నేర్చుకోవచ్చు లేదు మేము మొత్తం ఫ్రూట్స్తోనే ఉండగలుగుతాం అని అంటే మీకు చాలా ఈజీ ఓన్లీ ఫ్రూట్స్ కటింగ్ నేర్చుకుంటే సరిపోతుంది నైట్ కూడా ఏదో ఒక జ్యూస్ తాగే తాగేయడానికి ఏది ఏది మీరు హెల్తీ లైఫ్ స్టైల్లో ఏది తినాలన్నా కుకింగ్తో అయితే పని ఉండదు కాబట్టి కుకింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే హెల్త్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నారో కానీ అంత తొందరగా మారడం అయితే కొంచెం కష్టమే కానీ మారాలి మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే మారాలి ఇక్కడ బోల్ అయితే దోమేస్తున్నాయి ఇంకా బోల్ దోమడంతో నా పని అంతా అయిపోతుంది మధ్యాహ్నం ఆయన వచ్చే ముందు రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేస్తా ఇక్కడ చూడండి మా సిలిండర్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది